హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఊహించనే డిమాండ్తో చంద్రబాబును ఇరికించిన వైసీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపైన రగడ ఆగడం లేదు. అధికార ఎన్డీఏ కూటమికి వైసీపీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఏపీలో తాజాగా తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపైన సిట్ను ఏర్పాటు చేసి విచారణ జరపనున్న క్రమంలో వైసీపీ నేతలు చంద్రబాబు రాజకీయం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ ఆరోపణల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం డిమాండ్ చేస్తోంది. సీబీఐ విచారణకు వెళ్లకుండా చంద్రబాబు సిట్ దర్యాప్తును ఏర్పాటు చేయడం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు వ్యవహార శైలిపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా జగన్పై కక్ష సాధింపు కోసమే ఈ తరహా కుట్రలు చేస్తున్నారన్నారు. తిరుమల శ్రీవారిపై రాజకీయం చేసి చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారంపైన తీవ్రమైన ఆరోపణలు చేసిన చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ విచారణ కోరుతున్నప్పటికీ చంద్రబాబు ఎందుకు సీబీఐకి కేసును అప్పగించడం లేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. రాజకీయాల కోసం పసుపు చొక్కాలు వేసుకునే టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం కాషాయ చొక్కాలు వేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవారితో పెట్టుకునే వారు ఎవరూ బాగుపడలేదని, చంద్రబాబు రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని కూడా వాడుకుంటున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు లడ్డూ వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, చంద్రబాబు ఎవరి పేర్లు రాయమంటే సిట్ వారి పేర్లు రాస్తుంది అంటూ పేర్కొన్నారు. ఇక లడ్డూ విషయంపైన విచారణ జరిపించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే లేఖ రాశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. దేవుడి మీద రాజకీయం చేయడం మీకే చెల్లిందని, సీబీఐ విచారణ కాకుండా సిట్ విచారణకు వేసినప్పుడే మీ అసలు బండారం బయటపడిందని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు.